ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మాట్లాడారు ఓటీఎస్కి సంబంధించి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడేమన్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో కొన్ని దగ్గర ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మొత్తం వీడియోలు ప్లే చేసుకుంటూ అందులో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మీద ఉన్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఇప్పుడు అదే 10-15 వేలు కడితే మొత్తం మీ పేరు మీద ఇచ్చేస్తామన్నారు కదా, దానికి సంబంధించి మొత్తం అంతకు పూర్తిగా మాఫీ చేసేస్తానని చెప్పిన వీడియో దాన్ని ప్లే చేసుకొని ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తున్నాడు అని. అదే సమయంలో మేము ఎవరి మీద బలవంత పెట్టట్లేదు, ఇష్టం వస్తే కట్టచ్చు లేదంటే లేదు అని ప్రభుత్వం చెబుతోంది. మరొకవైపు గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతుందో చూడండి అని చెప్పి ఆ మేడం గారు ఎవరు ఎంపీడీఓ, ఆమె ప్రభుత్వం ఇలా పైన చెబుతోంది కదా అని చెప్పి కూడా మేడం గారు ఆలోచించినట్లే ఏకంగా వాయిస్ మెసేజ్ పంపించేసినారు ఒక వాట్సాప్ గ్రూప్లో. సో ఆ వాట్సాప్ గ్రూప్లో మేడం పంపించిన వీడియో అది ప్లే చేసుకుంటూ ఇంకొందరు చెప్పాను కదా, కొందరు స్వాగతించే వాళ్ళు ఉన్నారు ఓటీఎస్ని, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి వాళ్ళ వాళ్ళ కారణాలు ఉన్నాయి. వ్యతిరేకించిన వాళ్ళు కొన్ని భావోద్వేగంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎట్లా ఈ వీడియోలని కనుక ప్లే చేసుకుంటూ ఓవరాల్గా ఈ మీడియా సమావేశం చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు స్టార్ట్ చేసుకున్న సోషల్ మీడియా ఐటీడీపీ అనేది ఏదైతే ఉందో ఈ ఐటీడీపీ ఈ వర్క్ అంతా చేసి పెడుతుంది. ఒకటైతే నిజం, ఐటీడీపీ అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఫ్రంట్ లైన్ మీడియాకు మించి మరీ మద్దతుగా ఉన్నది ఐటీడీపీనే. దాదాపు 1000 మందిని ఏమో ఇందులో రిక్రూట్ చేసి వర్క్ చేస్తున్నారట. వీళ్ళు పంపాలనుకున్న మెసేజ్ దాదాపు డైరెక్ట్గా 50 లక్షల మందికి రీచ్ అయ్యే విధంగా ఈ నెట్వర్క్ అనేది పనిచేస్తూ ఉంది. 50 లక్షల మందికి రీచ్ అయ్యే విధంగా ఈ ఐటీడీపీ కోసం పనిచేసే వాళ్ళే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారు. అవసరాన్ని బట్టి వీళ్ళే కొందరు బీజేపీ వాళ్ళుగాను మాట్లాడి ప్రచారం చేస్తారు, అంటే ప్రభుత్వం మీద అంటే కొన్ని విషయాలు టార్గెట్ చేసుకుంటూ. వీళ్ళే మళ్ళీ జనసేన పార్టీ కార్యకర్తలాగా కూడా ప్రచారం చేస్తారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ. సో ఫేస్బుక్, ట్విట్టరు, అన్ని సోషల్ మీడియాలో కూడా ఇవి బిట్లు బిట్లుగా కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏమన్నారు, ఇప్పుడేమన్నారు, దేని మీద ఎంత పని చేశారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మొత్తం మీద 50 లక్షల మందికి అయితే వీళ్ళు ఒక నెట్వర్క్ అంటే ఆ మెసేజ్ రీచ్ అయ్యే విధంగా ఎస్టాబ్లిష్ అయితే చేసి పెట్టుకున్నారు. ఇదైతే ముమ్మాడికి నిజం. వీళ్ళ ఒక్కటైతే ఇంకొకటి పక్క, వీళ్ళ ఐటీడీపీ ముందు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే డెఫినెట్లీ తేలిపోతుంది. దాని ముందు అయితే ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయడమా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయకపోవడమా అనేది ఒక్కటే జరగచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్లో. ప్రస్తుతం నాకు అనిపిస్తూ ఉన్నది జగన్ గారిని చూసి ఓటేద్దామా, కాదు జగన్ గారిని చూసి ఓటేయొద్దా అంతే. అంతేగాని జనాలకి ఏదైనా కనుక నిజాలు చేరవేసే క్రమంలో కానీ, ఏదైనా ప్రతిపక్షాలు కనుక దుష్ప్రచారం చేస్తే దాన్ని బలంగా తిప్పికొట్టడంలో కానీ, ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లు కానీ, ఒక వ్యవస్థను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లు కానీ, బాబా అటువంటిది ఏమీ లేదు. అసలు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కదా పక్కన పెట్టండి, వాళ్ళ అధికారిక సోషల్ మీడియా పేజ్లో చూడండి, వాళ్ళ అధికారిక సోషల్ మీడియా పేజ్లోని ఏదో జగన్ గారి స్పీచ్లో, జగన్ గారికి సంబంధించినటువంటి ఆ ఫోటోలో, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలో షేర్ చేసుకోవడం, ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లవే చూడండి ఏముండో వాళ్ళు అవే ఫోటోలు షేర్ చేసుకుంటారు, ఒక విషయం మీద కౌంటర్ చేయడం కానీ, ఏదైనా కనుక ప్రతిపక్షాలు చేసే వాటిని తిప్పికొట్టడం కానీ ఇవేమీ ఉండవు. అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి పదవులు కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కాకుండా కొందరికి అమెరికాలో ఉన్న వాళ్ళకి కనుక పదవులు ఇచ్చి, ఇదంతా ఇప్పుడు ఎవరైతే ఈ స్థానాలలో ఉండి, ఎవరైతే ఏమంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న టీం ఎవరైతే ఉంటారో ఆ టీం వల్ల ఒక్క ఓటు వీళ్ళకి పడుతుందని చెప్పి నాకైతే ఎప్పుడు అనిపించదు. సీరియస్లీ ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. వీళ్ళ వల్ల ఇంకా 4 ఓట్లు పడకుండా ఏమన్నా పోతాయేమో కానీ వీళ్ళ వల్ల 4 ఓట్లు పడతాయని చెప్పి అయితే ఇది నా అభిప్రాయం కంప్లీట్లీ, నాకు ఏ కోసానో కూడా అనిపించదు కూడా సీరియస్లీ. అసలు వీళ్ళు ప్రభుత్వం తరపున గట్టిగా వాణి వినిపించడము, వీళ్ళ పార్టీ తరపున గట్టిగా వాణి వినిపించడము ఎవరు ఎక్కడ కనిపిస్తారు, మీకు ఎక్కడైనా కనిపించారా? ఎక్కడైనా కనిపించారు అంటే వాళ్లకు వాళ్ళు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు పాపం డిఫెండ్ చేసుకోవడమే.
మీరు చూడండి, వాళ్ళకి ఎక్కడే కనుక పార్టీతో కనెక్టివిటీ ఉండదు, మెజారిటీ నేను ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. ఉండే అంత వీళ్ళు అంత సిస్టాన్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. వీళ్ళది ఒకటే, ప్రజల ఆశీస్సులు దేవుడి దీవెనలు ఉన్నాయి, వేస్తారు ఓట్లు, వేస్తారు. జగన్ గారిని చూసి వేయాలా, జగన్ గారిని చూసి వేయొద్దా అంతే. అండ్ ఇప్పుడు ఇంకొందరు ఏమంటారు, వీళ్ళు ఏమున్నా కనుక సోషల్ మీడియాలోనే చూసుకోవాలి, జూమ్లోనే చూసుకోవాలి, ఆన్లైన్లో చూసుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళు పొరపాటే పడుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి నా మాట. ఇప్పుడు డబల్ ఇన్వర్టెడ్ కమాస్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇప్పుడు కూడా వీళ్ళు మీరు పడుతున్న పొరపాటు అదే. ఎందుకని, ప్రభుత్వం బలంగా ఉంది. ఇంత బలమైన ప్రభుత్వం మీద ఇప్పుడు వీళ్ళు టీడీపీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చి పోరాటాలు చేసినా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు పోరాటాలు అనేవి గట్టిగా చేసి వాళ్ళ క్యాడర్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ప్రతిసారి ఉద్యమాలను చేస్తే వాళ్ళు సహకరించరు. ఏ ఎన్నిసార్లు చేస్తాం, ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా ఉంది, మనం ఏం చేస్తాం, పోలీస్ కేసులు పెడతారు, అది ఇది అని చెప్పి సైలెంట్గానే ఉంటారు. బట్ ఇప్పుడు వీళ్ళ మాధ్యమాల ద్వారా, ఐటీడీపీ ద్వారా, నెక్స్ట్ మిగిలిన వాటి ద్వారా, వీళ్ళ మీడియా ద్వారా, ఇలా ప్రెస్ మీట్ల ద్వారా ఇటువంటివన్నీ కంపేర్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక ప్రచారాన్ని వీళ్ళు చేసుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్కి 1 ఇయర్ ముందు ఆ టైం చూడండి, వీళ్ళు ఖచ్చితంగా కనుక గ్రౌండ్లోకి వచ్చి అప్పటి నుంచి ఎలక్షన్స్ వరకు వాళ్ళ క్యాడర్ను రోడ్ల మీద తీసుకొని వచ్చేసి అప్పుడు ఆందోళనలు గట్టిగానే చేస్తారు. ఈ పాయింట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇంతకు ముందు నుంచి చేయడం వల్ల ఏదన్నా ఉన్న చేతి సమరం వదిలించుకోవాలి వాళ్ళు. ఆ నాయకులు యాక్టివ్ లేరు, కార్యకర్తలు పెద్ద రారు, ఈ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నాకు తెలిసి వీళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారేమో అనేది అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఒకటైతే నిజం, వీళ్ళు ఐటీడీపీ ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ వ్యతిరేక ప్రచారం, ప్రభుత్వం చేసే తప్పులు అయితే ఏముంది, ఇంతకుముందు జగన్ గారు ఇచ్చిన మాటలు అయితే ఏముంది, వీటన్నిటిని చాలా కన్వీనియంట్గానే ప్రజల్లోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పిన ఒక పాయింట్ ఏంటి అంటే, కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్కే ఓటేస్తారు, కరుడు కట్టిన చంద్రబాబు అభిమానులు చంద్రబాబు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు పవన్కి ఓటేస్తారేమో. బట్ ఈ వీళ్ళెప్పుడు ఉంటారు బట్ మెజారిటీగా ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్లు అండ్ ప్రభుత్వం ఎటువైపు వస్తుంది, పాజిటివ్ ఎటువైపు ఉంది అనే దాన్ని బట్టి ఓటు ఎవరికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళే ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తారు. మొన్న 23 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత, 41% ఏమొచ్చింది 23 సీట్లు వచ్చినప్పుడే, ఎక్కడైనా ఇంకో 5% పెరిగి తగ్గి అంతే తేడా వచ్చింది, అంతకుమించి ఏమొస్తుంది. ఇప్పుడు వాళ్ళని మనం ఎలా కన్విన్స్ చేసుకోగలిగాం, వాళ్ళ మెదళ్ళలోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్, మేనేజ్ ఇన్ ద సెన్స్ నిజాలా అబద్ధాలా, వాళ్ళని ఎలా ఒక లైన్లోకి తీసుకురాగలుగుతాం అన్నది ఏ పార్టీకైనా కనుక విజయ అవకాశాలను డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కనుక పరిశీలించి కనుక చూస్తే, ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఈ మీడియాను మించి సోషల్ మీడియా, ఈ సపోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నది నిజం. వాళ్ళకి దాని మీద నాకు తెలిసి ఒక పాజిటివ్ అభిప్రాయం ఉందో లేదో తెలియదు. 2019 ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి రావడానికి దీని పార్టు ఉందో లేదో వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా నాకైతే తెలియదు. ప్రస్తుత పరిస్థితులను బేరీజ్ వేసుకొని నాకు కలిగిన అభిప్రాయం అయితే ఇది.